జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే భారతీయ రైల్వేల చరిత్రలో అత్యంత విషాదకర రైలు ప్రమాదం జరిగింది బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ షాలిమార్ చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఓ గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో సుమారు రెండు వందల ముప్పై మూడు మంది వరకు ప్రాణాలు కోల్పోయారని మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రమాదంలో సుమారు తొమ్మిది వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది ఒడిశాలో జూన్ రెండున మూడు రైళ్లు ఢీకున్నాయి బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బలేశ్వర్ సమీపంలో అదుపు తప్పి పక్కనే ఉన్న ట్రాక్ పై పడిపోయింది అదే సమయంలో నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వస్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ హౌరా ఎక్స్ప్రెస్ బోగిలను ఢీకొట్టింది దీంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్ కు చెందిన పదిహేను బోగీలు ఒక్కసారిగా బోల్తా పడ్డాయి బోల్తా కోరమాండల్ కోచ్లను పక్కనున్న ట్రాక్ పై దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది ఇదంతా సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకుంది ఆ సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది ఒడిశా రైలు ప్రమాదాలపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి చెందారు ఈ మేరకు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రైల్వే మంత్రితో మాట్లాడిన ప్రధాని మోదీ బాధితులకు అవసరమైన సాయం అందించాలని ఆదేశించారు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ప్రధాని తెలిపారు బెంగాల్ ఒడిశా ఏపీ తమిళనాడుకు చెందిన ప్రయాణికులు రైలులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు ప్రమాదంపై విచారణ చేస్తామని ప్రస్తుతమైతే సహాయక చర్యలపైనే ఫోకస్ పెట్టామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు దాదాపు రెండు వేల మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒడిశా రైలు ప్రమాదంలో మానవత్వం వెల్లివిరిసింది ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే స్థానికులు సహాయపడినట్లు బాధితులు తెలిపారు గాయపడిన వారికి చికిత్స చేసేందుకు రక్తం అవసరమవుతుంది కాబట్టి బాలాసోర్ లో ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేసేందుకు వందలాది మంది బారులు తీరారు ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రుల ఆర్తనాదాలు ఒకవైపు రక్తదానం చేయడానికి వచ్చిన వారిలో ఉప్పొంగుతున్న మానవత్వం మరోవైపు ఈ సన్నివేశాలను చూసిన ఎవరి హృదయమైనా ద్రవిస్తోంది సుమారు రెండు వేల మంది స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ఆసుపత్రికి వచ్చారని అధికారులు తెలిపారు రాత్రి ఐదు వందల యూనిట్లు సేకరించామని మరో తొమ్మిది వందల యూనిట్ల రక్తం నిలువ ఉండటంతో మిగతా వారిని పంపించేసినట్లు ఆ రాష్ట్ర సీఎస్ ట్వీట్ చేశారు ఇక ప్రమాదానికి కారణమైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ వేగం పైన ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు ఇప్పుడైతే రాజధాని శతాబ్ది దురంతో వందే భారత్ రైళ్లు వచ్చాయి కానీ నలభై ఆరు ఏళ్ల క్రితం వచ్చిన కోరమాండల్ ఎక్స్ప్రెస్సే భారత రైల్వేలో అత్యధిక స్పీడ్తో వచ్చిన రైలు అందుకే సౌత్ ఈస్టర్న్ రైల్వేలో రారాజుగా దీన్ని పిలుస్తుంటారు ఓ రకంగా చెప్పాలంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ కు ఉన్న ప్రయారిటీ అంత ఇంత కాదు ఇది పశ్చిమ బెంగాల్ నుంచి చెన్నై వరకు నాలుగు రాష్ట్రాలను టచ్ చేస్తూ ప్రయాణిస్తోంది ఈ రైలు గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఇరవై ఐదు గంటల్లో పదహారు వందల అరవై ఒక్క కిలోమీటర్ల దూరం జర్నీ చేస్తోంది ఒడిశాలో కోరమండల్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరగడంతో అంతా దాని స్పీడ్ పైనే చర్చించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు